ప్రేమైన ఆరోగ్య అభిమానులు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తుమ్మట్ల వెంకన్న. ఇవాళ మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి సులువుగా పొట్ట క్లీన్ అయ్యేటందుకు ఔషధంగా పనిచేసే ఒక చారుని, చారు అంటే రసం, మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కొన్ని రకాల టానిక్లు వాడుతూ ఉంటారు. కొంతమంది మోషన్ కావడం కోసం, అంటే ఫ్రీగా మోషన్ కావడం కోసం మామూలు ట్యాబ్లెట్స్, అలాగే ఆయుర్వేద ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. ఇలాంటి ట్యాబ్లెట్ల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కళ్ళు తిరగడం లేదా మొత్తం నీరసంగా శరీరం అంతా మారిపోవడం, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి ఇబ్బందులు లేకుండా, తేలిగ్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సహజ పద్ధతిలోనే మన వంటింటి చిట్కాతోటి ఈ సమస్య నుంచి బయటపడే ఒక మంచి మార్గం చారు. పూర్వం దీన్ని ఉపయోగించేవారు. జనరల్గా ప్రకృతి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మంచి ఆరోగ్యంగా ఉండేందుకు లేదా సులువైన పద్ధతిలో మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేసేటటువంటిది టెక్నిక్ మనం ఎప్పుడైనా చెప్పేటటువంటిది ఒకటే, ఎనిమా. అయితే ఎనిమా చేసుకోవడానికి చాలామంది మొహమాట పడుతూ ఉంటారు. ఇంట్లో కుదరక కొంతమంది, కొంతమంది సిగ్గుతోటి, కొంతమంది మొహమాటంతో దాన్ని చేసుకోరు. అంటే ఇదేదో తప్పు అన్నటువంటి ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. సరే, చేసేవాళ్ళు చాలామంది, చేసుకునే వాళ్ళు, దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. ఇలా చేసుకోకుండా మొహమాట పడేవాళ్ళు, మలబద్ధక సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఇప్పుడు మనం చెప్పేటటువంటి టెక్నిక్ని ఉపయోగించుకోవచ్చు. ఇది కొత్త టెక్నిక్ ఏం కాదు. పూర్వకాలంలో మన తాత తండ్రుల కాలంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. నా చిన్నతనంలో కూడా దీన్ని నేను ఉపయోగించడం చూశాను. చింతపండు, మిరియాలు కలిపి చారు తయారు చేసుకోవడం. ఇంత చింతపండుని 3-4 గ్లాసుల నీటిలో నానబెట్టి కొద్దిసేపు నానిన తర్వాత దాన్ని బాగా పిసికి పై దాని పిప్పంతా తీసివేసి ఆ చారులో దాన్ని మరిగించి, ఆ మరిగేటప్పుడే 10 మిరియాలు వేయాలి. మీకు ఇంకా ఘాటు కోసం ఎటువంటి కారం వేయొద్దు, కానీ ఎండుమిర్చి 1-2 వేసుకుంటే బాగానే ఉంటుంది. దీంతోపాటు ఉప్పు వేయాలి. జనరల్గా మనం ఉప్పు వాడమని చెప్పాం, అలాగే ఈ చింతపండు కూడా మనం తక్కువగా వాడమని చెప్తాం. కానీ చింతపండు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక మెడిసిన్. ఇది ఫ్రీగా మోషన్ కావడం కోసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఉప్పు వేయడం వల్ల ఈ చారు, అంటే నీళ్లు, పేగులు పీల్చుకోకుండా కిందికి జారిపోయే విధంగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుందన్నమాట. అంటే మలం పేగులోకి ఈ రసం పోయేటట్టుగా చేస్తుంది. అంటే ఉప్పుని మన శరీరం, పేగులు రిజెక్ట్ చేస్తాయి, కాబట్టి ఉప్పు కొంచెం ఏమని చెబుతున్నాం. ఇలా ఉప్పు, మిరియాలు 2-3, మిర్చి 2 వేసి తయారు చేసుకున్నటువంటి ఈ రసాన్ని బాగా మరిగించిన తర్వాత దించి ఒక అరగంటలోపు 3-4 గ్లాసులు తాగే వాళ్ళు 4 గ్లాసులు తాగవచ్చు, లేదా 3 గ్లాసులు తాగితే అది కూడా ఉదయమే పరిగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల ఇది మొత్తం కూడా పేగులు అబ్జర్వ్ చేసుకోకుండా మలం పేగులోకి వెళ్తుంది. దీంతో ఫ్రీగా మోషన్ అవుతుంది. అంటే ఒకసారి కావచ్చు, 2 కావచ్చు, కొంతమందికి 3 కూడా మోషన్ అవుతుంది. మొత్తం ఎప్పటిప్పటి నుంచో పేరుకుపోయినటువంటి స్టాక్ మొత్తం కూడా పడిపోతుంది, వాసనతో మొత్తం బయటకు వచ్చేస్తుంది, మొత్తం పొట్టంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత 10 దాకా మీరు చూసి, అంటే మోషన్ అయిన దాకా ఉండి, ఫ్రీగా మోషన్ అయిన దాకా ఉండి, ఆ తర్వాత మళ్ళీ మీరు మామూలుగా నార్మల్గా ఆనందించవచ్చు, లేదా అంటే మీరు తినే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు రోజువారీగా. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థం, అంటే మలం మొత్తం కూడా, స్టాక్ మొత్తం కూడా బయటకు పోతుంది, మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక అజీర్ణం లేదా తింటే అరగని సమస్య, ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. మనకు ఎప్పుడైతే స్టాక్ పేరుకుపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు ఏది తినబుద్ధి కాదు, తిన్నా అరగదు. మనకు ఎప్పుడైతే ఫ్రీగా మోషన్ అవుతుందో అప్పుడు మీకు ఆకలిస్తుంది, తినడానికి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
అరగడానికి ఎలాంటి సమస్య ఉండదు. మా చిన్నతనంలో ఇలా చారు తాపించిన తర్వాత ఫ్రీ మోషన్ అయ్యాక మళ్ళీ చారు తోటే అన్నం పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇంకా అది పవర్ఫుల్గా ఇంకా ఎక్కువగా మెడిసిన్గా పనిచేస్తున్నటువంటి భావించేవాళ్ళు. అంటే చింతపండుకు ఔషధ గుణం ఉంది కాబట్టి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు సహజంగానే ఇలా పద్ధతులు పాటించిన తర్వాత ఈ రసం తాగి మీ ఫ్రీ మోషన్ అయిన తర్వాత మీరు మామూలుగా నార్మల్గా మీరు రోజు చేసేటువంటి అంటే టిఫిన్ కానీ అన్నం కానీ తినవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఎనిమా చేసుకోలేనటువంటి వాళ్ళు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఉపయోగం జరుగుతుంది. ఇలా కాకుండా ఇతర పద్ధతులు అంటే మెడిసిన్స్ కానీ లేదా ఇతర టానిక్లు ఇట్లాంటివి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలి. ఇలా పొట్టని శుభ్రం చేసుకోవడం వల్ల అజీర్తి, అనారోగ్య సమస్య, ఇతర ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఆకలిస్తుంది, తినది కూడా జీర్ణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్ పద్ధతిలో మన వంటింటిలో దొరికేటువంటి వాటితోటి మన ఆరోగ్య సమస్యని పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. కాబట్టి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పద్ధతుల్ని పాటిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.